సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలని ఈ బైబిల్ ప్రశ్నోత్తరాల సమయానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారం మన ముందున్న ప్రశ్నలు ఒక్కొక్కటిగా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళదాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం అండి. మొదటి ప్రశ్న ఎం యేసురాజు అడుగుతున్నారు. ప్రశ్న వయసు 25, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నుంచి అడుగుతున్నారు. ఏంటి ఆయన ప్రశ్న? అన్నయ్య, ముందుగా మీకు క్రీస్తునామములు వందనాలు. హెబ్రీ పత్రిక 11:13 అన్నయ్య, ఇక్కడ వారు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచారు అని ఉంది. అన్నయ్య, నా ప్రశ్న ఏంటంటే వారు దూరము నుండి చూచి అనుభవించలేకపోయిన ఆ వాగ్దాన ఫలం ఏమిటి? దేవుడు వారికి ఇస్తానని అన్న వాగ్దాన దేశమునా లేక పరలోకమునా? ఒకవేళ పరలోకమైతే పరలోకమును చూడగలరా? దయచేసి సమాధానం చెప్పగలరు అడుగుతున్నాడు యేసురాజు. ఓకే నాన్న, ఒకసారి మనం ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ విశ్వాసానికి సంబంధించి విశ్వాసం అన్నదానికి అర్థం ఏంటి అన్నది గ్రంథకర్త చెబుతూ ఆయన ఏమంటున్నారంటే, విశ్వాసము అనున్నది మొదటి చదువుదాం. మొదటి హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11:10 మొదటి వచనాన్ని మొదటి చదువుకున్న తర్వాత మనం 13 కడతాం. ఏనా? ఓకే. విశ్వాసము అనున్నది దేని కొరకైతే మీరు నిరీక్షిస్తున్నారో, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే విశ్వాసంలో మీరు ఎదురు చూసేదాని నిజస్వరూపం దాగి ఉంది అంటున్నాడు. చూడండి, విశ్వాసం అనున్నది, మీకు అర్థమైందో లేదో మరలా చదువుతున్నాను చూడనా, విశ్వాసము అనున్నది నిరీక్షణ, ఎదురు చూడటం, కావాలని కోరుకోవటం, చూడాలని ఆశపడటం, ఇది నిరీక్షణ అంటారు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, కనిపించనివి, అదృశ్యమైనవి, మీ కళ్ళ ముందు లేనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. చూడండి, అంటే విశ్వాసం యొక్క పూర్తి డెఫినేషన్ బైబిల్లో ఇచ్చింది ఏంటంటే, అసలు నువ్వు చూడని వాటిని ఉన్నట్టుగా నువ్వు నమ్మటమే విశ్వాసం. అది లోకాన్ని అడిగితే వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారండి. ఏంటో తెలుసా? లేనివి ఉన్నట్టుగా అనుకునే వాడిని ఎవడైనా సరే ఏమంటారు తెలుసా? హాలూసినేషన్స్ అంటారు దాన్ని. అంటే లేనివి ఉన్నట్టుగా భావించే వాళ్ళని హాలూసినేటింగ్ పర్సన్స్ అంటారు. అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు. నిజానికి పరలోకం భ్రాంతి కాదు, పరలోకం భ్రమ కాదు. ఏమండి? ఒక నిజమైన లోకం ఉన్న లోకాన్ని చూడకపోయినా ఏమండి, మనం ఎవరూ చూడలేదు, మనం ఎవరూ చూడలేదు. చూడని వాటిని ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. అదే అత్యంత ప్రధానమైనది. కనుక ఇలాంటి నమ్మకాలలో బ్రతికే వాళ్ళు విశ్వాసులు అంటారు. అంటే దేవుడు కనిపించడు, పరలోకం కనిపించదు, దేవదూతలు కనిపించరు. ఏమండి? కానీ ఉన్నాయి అనడానికి రుజువు ఏంటో తెలుసా? ఉన్నాయి అనడానికి రుజువు మీ నమ్మకమే, మీ నమ్మకమే రుజువు అంటున్నాడు. కనుక ఇప్పుడు 13 రండి. ఇది ఒకవేళ విశ్వాసము అనుకుంటే చాలామంది పరలోకం కోసం ఎదురు చూసిన వాళ్ళందరూ, అందులో విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం గారికి పేరు పెట్టబడిందండి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అంట. అంటే ఆయన నమ్మినంతగా ఎవరు నమ్మలేదు అని, నమ్మటంలో ఆయన ప్రథముడు అని చెప్పుకోవచ్చు. ఏమండి? ఆధారం లేనప్పుడు నమ్మాడు అని చెప్పుకోవచ్చు. దేవుణ్ణి అంతగా నమ్మిన వ్యక్తుల్లో ప్రథముడు అనే చెప్పుకోవాలి. ఏనానా? కనుక అలాంటి అబ్రహాముల గురించి పైవచనాల్లోనే మాట్లాడుతూ వీరందరూ అంటున్నాడు. అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు, ఆయన మనవుడైన యాకోబు, ఇలా వీళ్ళందరూ కూడా ఆ వాగ్దాన ఫలం, వాళ్ళకు కూడా వాగ్దానం చేయబడింది. ఏంటి ఆ వాగ్దాన ఫలం? వాళ్ళకి వాగ్దానం ఏం చేయబడింది? ఏదో భూమి మీద పాలస్తీనా దేశాన్ని ఇస్తాననో, లేదంటే పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి నీ సంతానం అంతా కూడా వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతారనో వాళ్ళకి భూమి మీద దేవుడు చెప్పాడు, మాట ఇచ్చాడు వాళ్ళకి. అది వాళ్ళు నమ్మారు. నిజానికి దేవుడు చెప్పాలి అనుకున్నది భూమి మీద ఈరోజు అనుభవిస్తున్న ఈ పాలస్తీనా భూభాగం కోసం కాదండి, కనిపించని అదృశ్య లోకం.
ఏ నరుడు ఎన్నడను వెళ్ళలేని లోకం. ఏ నరుడు వెళ్ళలేదండి, ఇప్పటి వరకు వెళ్ళింది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. తిరిగి పరలోకానికి వెళ్ళాడు. భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు ఏ ఒక్కరూ కూడా అసలు పరలోకంలో అడుగు పెట్టలేదు. అబద్ధ బోధకులు చెప్పే దొంగ బోధలు, అబద్ధపు మాటలు మీరు నమ్మకండి. ఏ భక్తుడు, ఏ విశ్వాసంలో ఉన్న విశ్వాసి అయినా సరే, ఏమండి, బైబిల్లో ఎంత గొప్ప విశ్వాసిగా బ్రతికి చనిపోయినా సరే, వాళ్ళు ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేదు అన్నది వాస్తవం, నిజం. అయితే వీరందరూ వాగ్దాన ఫలం, అంటే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? మీరందరూ కూడా ఆ వాగ్దాత దేశంలోనికి మీరు వస్తారు. ఏమండి, ఆ వాగ్దాత దేశం ఏది అంటే, వాళ్ళు శారీరకంగా అనుకున్నారు కేవలం పాలస్తీనా భూభాగం మాత్రమే అని వాళ్ళు భావించారు. కానీ నిజానికి దేవుని మనసులో ఉన్నది ఆయన నివసిస్తున్న సుస్థిరమైన శాశ్వతమైన లోకం కోసం ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. కనుక వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించలేదు. ఏంటి, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు సంతానం అయిపోతారు, ఆకాశ నక్షత్రాల వలె విస్తారమైపోతారు, వాళ్ళందరికీ నేను వాగ్దానం చేస్తాను, వాగ్దాత భూమి ఇస్తాను. ఏమండి, వీళ్ళేమీ అవి చూడలేదు అబ్రహాంతో సహా, అబ్రహాం ఇస్సాకు యాకూబులు అన్నవాళ్ళు. ఎందుకంటే అప్పటికి ఇంకా సంతానాభివృద్ధి కలగలేదు అని అంటున్నాడు. ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి. ఇక్కడ మీకు అర్థం కావాలి, ఇక్కడ వాళ్ళు భూమి మీద ఉన్నారు. మరి భూమి మీద ఉన్నప్పుడు పాలస్తీనా దేశాన్ని వాళ్ళు ఎందుకు చూడలేదు? వాళ్ళు అనుకుంటే చూడగలరు. ఈరోజుకి పాలస్తీనా దేశాన్ని చూడడానికి క్రైస్తవులు చాలామంది వెళుతున్నారండి కదా. ఈరోజుకి పాలస్తీనా దేశాన్ని చూడడానికి చాలామంది వెళుతున్నారు. అదా వాగ్దాత్త భూమి? కాదండి, అది కాదండి. పాలస్తీనా దేశంలో ముఖ్యమైనది యెరూషలేము అనుకుంటే, ఏమంటే యెరూషలేము కదండి, పాలస్తీనా అంటే యెరూషలేము అని అర్థం. నిజానికి దేవుని భావన ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథానికి మనం వెళితే దేనిని యెరూషలేము అంటున్నాడు, దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఏది వాగ్దాత భూమి అన్నది కానీ మనం ఒకవేళ నిజంగా ఒకసారి బైబిల్ని అడగగలిగితే చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం, ఏమండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. ఏనానా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20 మొదటి వచనం నుంచి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయింది, అందులో పాలస్తీనా కూడా పోయింది, సముద్రము ఇకను లేదు, దానివల్ల ఇంక అవసరత లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము అంటే నడుచోండి, అంటే ఈ యెరూషలేము కోసం కాదా దావీదు గారు బంగారు దేవాలయాన్ని సొలొమోను గారి ద్వారా కట్టించారు, దాన్ని దొంగలు వచ్చి మొత్తం అంతా లూటీ చేసుకుపోయారు, దండయాత్రలు జరిగాయి, రక్తభూమిగా ఈరోజుకి కూడా ఏమండి మొత్తం అంతా కూడా గాజా స్ట్రిప్ అంతా కూడా ఏమండి హమాస్. ఈ మధ్యన మీరు విన్నారు కదా బాంబు దాడులు, దద్దరిల్లిపోతుంది యెరూషలేము అంతా కూడా, టోటల్గా పాలస్తీనా అంతా కూడా కదిలిపోతుంది. కారణం ఏంటంటే యుద్ధ భూమిగా మారిపోయిందండి, అది వాగ్దాన భూమి ఏంటండి. ఇప్పటికీ అదే వాగ్దాన భూమి అనుకొని అమెరికా లాంటి అగ్రరాజ్యం పాలస్తీనా వాళ్ళకి యూదులకి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళు ప్రభువుని నమ్మకపోయినా, ఏమండి యేసుని రక్షకుని అంగీకరించకపోయినా, ఈ అమెరికా వాళ్ళు కేవలం బైబిల్ మీద ఏదో ఇస్రాయేలీలందరూ రక్షణ పొందేస్తారు అనే ఒక తప్పుడు అవగాహనతో ఏదో వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ఏదో దేవుడు ఆ రోజు పాతన మందులు యెరూషలేము కోసం ప్రార్థించండి, దాని తాలూకా మంచి చెట్ల కోసం మీరందరూ కూడా దేవుడిని అడగండి అని వాళ్లతో ఆ రోజు చెప్పాడు. కానీ ఆ మాటలు ఇప్పటికీ పట్టుకుని దాని యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసే అమాయకులు, బైబిల్ తినే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇక్కడ దేవుడు అంటున్నాడు యెరూషలేము అంటున్నాడు. చూడండి, అంటే యెరూషలేము ఎక్కడుందట? 2వ వచనం, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అంటున్నాడు. చూడండి ఎక్కడుందట అది? భర్త కొరకు అలంకరింపబడి పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి అంటున్నాడు. చూడండి, పరలోకమందున్న దేవుని యొద్దన యెరూషలేము అక్కడుందా? అవును. కనుక యెరూషలేము అనగానే అదండి, అది యెరూషలేము, అది వాగ్దాత భూమి. దేవుడు అది కూడా ఎందుకైంది, దాన్ని చూడాలి అని ఎందుకు అనుకున్నారంటే అక్కడ దేవుడు నివసించేవాడు. ఒకప్పుడు అక్కడే కదండి భూమి మీద యెరూషలేములోనే ఆ మందిరం కట్టబడింది, ఆ మందిరంలోనే ఆయన మందసం ఉంది, ఆ మందసంలోనే ఆయన కెరూబుల మధ్య ఏమండి ఆ చిన్ని మందసంలో ఉండేవాడు అనే అభిప్రాయంలో వాళ్ళందరూ ఉన్నారు. నిజానికి ఆయన అక్కడ లేడు, ఎందుకంటే ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడికి
యెరూషలేము ఒక లెక్క. ఏమండి ఆ మందసం, ఆ యెరూషలేములో అక్కడ ఒక చిన్న మందసం, ఒక గుడి, ఆ గుడి మధ్యలో ఒక చిన్న మందసం, ఆ మందసంలో ఆయన పడతాడా? ఏమండి కనుక వీళ్ళందరూ వాగ్దాత భూమి కోసం చూశారు అంటే దేనికోసం చూచారు? మీరు అనుకోవచ్చేమో భూమి మీద ఉన్న యెరూషలేము కోసం వాళ్ళు చూచారు అని. కాదు కాదు, పైకి వెళ్తే అబ్రహాం గారు దేనికోసం చూశారనేది క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఏనానా ఒకసారి చూడు, పై మాట చూడు, అబ్రహాం గారు దేనికోసం ఎదురు చూశారు? పదవ వచనం చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూడండి నాన్న. అక్కడేమంటున్నాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడో, ఎస్, పునాదులు గల ఆ పట్టణం, పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము గారు ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం, అదే యెరూషలేము అనే పట్టణం. ఇప్పుడు మీరు చదివారే యెరూషలేము వాగ్దాత భూమి, అక్కడికి వెళ్ళి చేరుకోవలసిన దేవుడు నివసించే చోటు యెరూషలేము. ఇప్పుడు యెరూషలేము ఎక్కడుంది అనుకున్నారు? దేవుడు నివసించిందే కదండి యెరూషలేము. మరి దేవుడు నివసించేది యెరూషలేమైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అదండి జెరూసలేం, అది యెరూషలేము. అక్కడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ యెరూషలేములో యేసు తప్ప ఎవ్వరూ ప్రవేశించలేదు. ఏనా నీకు అర్థమవుతుందా? అంటే ఆ రోజు అబ్రహాము గారు దేనిని చూచారన్నమాట? దేనిని చూచారు? ఈ యెరూషలేమును చూడలేదు, దేదో దూరం నుంచి చూచారు, వందనం చేశారు. కాదండి, ఆ పట్టణాన్ని విశ్వాసము ద్వారా దూరము నుంచి చూచి, దూరం దూరం అంటున్నారు. అంటే పరలోకం మనకు దూరం కాదా? అబ్బో, ఇక్కడి నుంచి ప్లూటో గ్రహాన్ని దాటడానికే 30 ఏళ్ళు పడుతుందండి. మీకు చెప్పాను కదా, శాస్త్రీయంగా ఈరోజు మనం సూర్యునికి 3వ గ్రహంగా భూమి ఉంటే, భూమిని విడిచిపెడితే ఆఫ్టర్ 27 ఇయర్స్, అంటే ఇంచుమించు 30 ఏళ్ళు తర్వాత మనం చివరనున్న ప్లూటో గ్రహాన్ని దాటుతాం. చివరనున్న ప్లూటో గ్రహాన్ని దాటుతాం 30 ఇయర్స్. మరి ఇక పాలపంత నక్షత్ర మండలాన్ని విడిచిపెట్టాలి అంటే, ఆండ్రోమెడాని విడిచిపెట్టాలి అంటే, హైడ్రా సెంటారస్ని విడిచిపెట్టాలి అంటే, ఇలా నక్షత్ర మండలాలని దాటుకుంటూ వెళ్ళాలంటే అందుకే కాంతి సంవత్సరాలు పట్టేస్తుంది. మరి ఇప్పుడు ఇవన్నీ దాటిన తర్వాత కాదండి, ఈ విశ్వపు అంచును దాటాలి. అప్పుడు మరొక లోకంలోనికి వెళతాం, అది దేవుడున్న లోకం. ఆ లోకం ఎంత దూరం? చాలా దూరం అండి. మనం అనుకున్నంత దగ్గరలో లేదది, దూరంగా ఉంది, దూరం. కనుక భూమి మీద ఉన్న మనం ఆ లోకాన్ని దూరము నుంచి చూచి, విశ్వాసంతో కనబడలేదు వీళ్ళకి, దూరము నుంచి చూచి వందనము చేసి, వందనం చేశారట. ఆహా, ఎంత మంచి లోకం అయ్యా. ఆ వందనము చేసి, నిజం, మేము భూమి మీద వచ్చింది కేవలం పరదేశులుగా వచ్చాం, అతిథులుగా వచ్చాం మేమంతా, యాత్రికులుగా వచ్చాం మేమంతా అని ఒప్పుకొని విశ్వాసము గలవారే. అదే నమ్మకం కావాలి. ఆ లోకం కనిపించాలంటే నమ్మకం కావాలిగా. ఏమండి ఏమండి, మనుషుల్ని బాహ్య నేత్రాలతో చూడడం వేరండి, మనోనేత్రాలతో చూడడం వేరండి. బయటకు మనుషులు కనబడేటప్పుడు ఎలా ఉన్నారు అనేది వారి రూపురేఖలు, వాళ్ళ యొక్క బాహ్య సౌందర్యం కనబడుతుందేమో. కాదండి, మనుషులకు కావలసినది వాళ్ళ అంతరంగ స్వభావం. ఈరోజు పైపై మెరుగులు చూసే చాలామంది మోసపోతున్నారు. అబ్బో అందగాడు, అందగత్తె అనుకొని ఇష్టపడి మోసపోతున్నారా? వద్దండి, ఈ రూపమే మోసం. వాళ్ళ అంతరంగ స్వభావం, క్యారెక్టర్ ముఖ్యం. వాళ్ళ ప్రేమ కలిగిన వాళ్ళ, నమ్మకం కలిగిన వాళ్ళ, త్యాగం కలిగిన వాళ్ళ, సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళ, అదండి అదండి అసలైన అందం, సౌందర్యం, రూపం. ఆ రూపాన్ని చూస్తున్నారా ఈరోజు భూమి మీద ఉన్నవాళ్ళు? ఎక్కడున్న ఎదురునున్న మనిషిలోనున్న గుణాలనే తెలుసుకోలేని వీళ్ళు ఎక్కడో ఉన్న లోకం, ఆ లోకంలో ఉన్న దేవుని గుణగానాలు వీళ్ళు తెలుసుకుంటారా? ఏమండి, అక్కడేనండి అపవాదం మనల్ని అందరినీ వంచిస్తుంది. కనుక నాన్న, దూరము నుంచి చూచి వందనములు చేసి అని అంటే నీకు కనబడుతుందా? నీకు కనబడుతుందా? ఏం కనబడుతుంది నీకేం కనబడుతుంది? ఆకాశం కనబడుతుందా? నువ్వు టెలిస్కోప్లో చూస్తే, లేదా స్పేస్లోకి వెళ్ళి హబుల్ స్పేస్ టెలిస్కోప్లో చూస్తే ఎక్కడో కొన్ని కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల్లో నక్షత్ర మండలాలు మాత్రమే కనబడుతున్నాయి నీకు, అవునా? కానీ పరలోకం కనిపించదు, కనిపించదు. ఎవడో తప్పుడు వార్తలు రాస్తారండి, ఇదిగో నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక లోకం కనబడింది, అదంతా కూడా పెద్ద జిమ్మిక్ అంటారు దాన్ని, అది మాయా అవుతుందే. ఇలాంటి వార్తలు నమ్మి మోసపోకుండారా, మానవ లెన్సెస్కి దొరకని లోకం అది. ఏమంటే ఆ మధ్యన చూసారా ఒక బోగస్ వార్తలు వచ్చాయి, ఏమనంటే నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ట పరలోకానికి ఫోటో తీస్తుందట. అబ్బా నిజమే, వెర్రిబాగులులారా నమ్మేవాళ్ళు, అది చెప్పాడు ఒక పెద్ద వెర్రిబాగులోడు, కలకత్తా గొర్రె, వినేవాళ్ళు ఇంకా పెద్ద కలకత్తా గొర్రెలు. కనుక ఈ గొర్రెల మాటలు మీరు నమ్మకండి,
ఇవన్నీ అబద్ధాలు, అవి మనోనేత్రాలతో చూస్తే కనిపించే లోకం అది. ఏమండి మనోనేత్రాలతో చూస్తేనే మనకు అర్థమయ్యే లోకం అది. ఏదైతే నా కంటికి చూపించడం పరలోకం ఎలా ఉంటుంది? కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు దూరము నుంచి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి. నమ్మకంతో చచ్చిపోవాలట, అదేనరా నమ్మకం అంటే. కనుక చూచి అనే పదాన్ని ప్రయోగించారు కాబట్టి ఏం చూసి ప్రేమించావురా ఏమిలాంటే ఏం నీకు తెలియదు. వాడు ప్రేమించడానికి ఏదో చూశాడు. ఏమండి కొంతమంది శరీరాన్ని చూడొచ్చు, మరి కొంతమంది గుణాన్ని చూడొచ్చు. కనిపించని గుణం, కనిపించని ప్రేమ ఏంటయ్యా నీకు అతనిలో నచ్చింది? ఏంటా మనకి అతనిలో నచ్చింది? అతను ఎలాంటి వారో నాకు తెలుసండి. అతను ఆ మనిషి ఏంటో నాకు తెలుసండి. ఏం తెలుసు? ఈ ముఖం కాదు తెలియడం, కానీ స్వభావం. కనిపించని స్వభావాన్ని గుర్తించటమే నమ్మకం అని నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో, కనిపించని పరలోకాన్ని చూచి గుర్తించటమే విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. వాళ్ళందరూ విశ్వాసం గలవారే చనిపోయారట. మన భూమి మీద అంతా పరదేశులం, మనంతా వెళ్ళిపోవాలి, ఆ లోకానికి వెళ్ళిపోవాలి, ఈ లోకం మనది కాదని నమ్మారట. అందుకే యేసుప్రభు వారు బతుకున్నప్పుడు ఏం చెప్పారు? పరలోకం కోసమా అని. ప్రతి ఉపమానం చూడండి, పరలోకం, పరలోకరాజ్యం, పరలోకరాజ్యం, పరలోకరాజ్యం. ఎందుకంటే మనుషులు వెతకాల్సింది అదే. ఎక్కడుందది? మన పైన ఉంది. కొలసి పత్రిక చూడండి, ఒక మాట ఉంది కదా, పౌలు గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట, కొలసి పత్రిక 3:1 ఏముంది అక్కడ? కొలసి పత్రిక 3:1 ఏముంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు బాప్తీసం తీసుకుని క్రీస్తుతో లేచిన వాళ్లే బాప్తీసం తీసుకున్న వాళ్ళు అని అర్థం. ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు క్రీస్తుతో లేపబడిన వాళ్ళు. ఆ లేపబడిన వాళ్ళకి ఏం కనబడాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలి? పైనున్న వాటి మీదనే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద అసలు మీ మనస్సు పెట్టకండరా. ఈ కనిపించేదంతా మాయా, ఈ కనిపించే మనుషులందరూ మాయా, మీ అవసరతలు తీర్చుకోవడానికి కనిపించే మాయగాళ్ళు వీళ్ళందరూ కూడా, కనిపించే భూములు మాయా, ఏమండి కనిపించే బంగారాలు, కాగితాలు, నోట్లు, కట్టలు, అబ్బాబాబా ఇవన్నీ మాయా 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 అంటున్నాడండి. ఎందుకంటే ఒకసారి ఇక్కడి నుంచి మీరు మాయమైపోతే ఆ మాయ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఉమ్మ నీరనే మాయలో ఉన్నాం మనం అంతా కూడా. ఈ భూమి మీద ఈ మాయలో బ్రతుకుతున్నాం మనం అంతా. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని దేహాన్ని విడిచిపెడతామో ఈ మాయ చిరిగిపోతుంది. ఈ మాయ మనం ఛేదించుకుని బయటకు వస్తామే అప్పుడు మనకి కనబడుతుంది. అవునా? కడుపులో ఉన్న బొడ్డోడికి తెలియదు బయట ఎంత పెద్ద లోకం ఉందని. భూమి మీద ఈ బొడ్డోళ్ళకి తెలియదు ఒక మహాలోకం ఉందని. ఏమండి కనుక పైనున్న వాటిని వెదకండి అంటున్నాడు. ఏనానా? కనుక సోదరుడు అడుగుతున్న ప్రశ్న, వాడు దూరం నుంచి చూచి అనుభవించలేకపోయినా వాగ్దాన ఫలం ఏంటి? పరలోకం ఉన్నాన్న. పరలోకాన్ని వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళ మనోనేత్రాలతో చూశారు, అదే విశ్వాసం. దేవుడు వారికి ఇస్తానని అన్న వాగ్దాత దేశమా లేదన్నా పరలోకమా? భూమి మీద ఉన్న దేశాలు దేవుడు ఎందుకు ఇస్తాడు నాన్న? అశాశ్వతమైనవి, మనమే పోతాం భూమి నుంచి. అవునా? కనుక ఈ లోకం మనకెందుకు? శాశ్వత కాలం ఉండే లోకాన్ని దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు కనుక అది పరలోకం. ఒకవేళ పరలోకం అయితే పరలోకాన్ని చూడగలరా? నిజంగా మీకు పరలోకం అర్థమైతే, బైబిల్ అర్థమైతే పరలోకం అర్థమవుతారా? పరలోకం అర్థం అవడం అంటే మీ తండ్రి అర్థం అవడమే. వింటున్నారు కదా దేవుని గురించి, ఆయన ఆలోచనలు, ఆయన తపన, ఆయన మనస్సు, ఎవరిపైన దృష్టి సారించాడు, ఎవరి కొరకు ఆలోచిస్తున్నాడు, దేని కొరకు ఆయన ఆశపడుతున్నాడు, ఇది తెలుసుకున్నాడేనరా? తండ్రిని తెలుసుకున్నవాడే సమస్తాన్ని ఎరిగినవాడు, తండ్రిని అర్థం చేసుకున్నవాడే సమస్తమును గురించి అనుభవ జ్ఞానం కలిగినవాడు. అక్కడికి వెళ్ళి చూసి రావడం కాదు. ఏమండి యేసుప్రభు వారు చూసొచ్చారు, మనం చూడలేదు. మనం చూడక నమ్మువారు మరి ధన్యులు. మీరు ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా? నమ్మండర్రా. చూడకపోయినా నమ్మండర్రా, అదే విశ్వాసము అంటున్నాడు. కనుక నాన్న పరలోకం కనిపించదు, కనిపించని ఆ వాగ్దాత దేశానికి మనం వెళ్ళాలి అనే నమ్మకంతో బ్రతికి విశ్వాసంలో చచ్చిపోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నది సాయి, నర్సీపట్నం నుంచి. వయసేమో 25 అనియా, మీ వాక్యాలు తప్ప ఇది కరెక్ట్ కాదు అని మీ వాక్యం విన్నాక తెలిసిందనియా. అయితే నాకు ఒక డౌట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే అని నమ్మి బాప్తీసం తీసుకున్నాను. అయితే మీ వాక్యం విన్నాక వేరువేరు అని తెలిసింది. ఇప్పుడు వేరువేరు అని నమ్మి బాప్తీసం మళ్ళీ తీసుకోవాలా? నా పాత బాప్తీసం చెల్లుతుందా? దీనికి వివరణ ఇవ్వండి అనియా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరే అని నమ్మేవారు పరలోకానికి వెళతారా?
ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ముగ్గురు ఒక్కటే అని నమ్మి నమ్మి దొంగబోధ చేస్తున్నారు. ప్లీజ్ ఆన్సర్ మీ అన్నయ్య. ఓకేనా? ముగ్గురు వేరు వేరు అని నమ్మే బాప్తిసం తీసుకోరు. ఎందుకంటే తండ్రికి వేరుగా కుమారుడు ఉన్నాడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురు ఒకటి మాత్రం కాదు. మరి నువ్వు బాప్తిసం దేంట్లో తీసుకున్నాను అన్నావు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని నమ్మి తీసుకున్నాను అన్నావు. కాబట్టి నాన్న, తప్పనిసరిగా నువ్వు మరొకసారి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు అన్న నమ్మకంతో నువ్వు బాప్తిసం తీసుకో. ఎందుకంటే మొదటి బాప్తిసం తప్పు అయితే రెండో బాప్తిసం తీసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మనం ప్రారంభ సందర్భాన్ని మనం చూడగలిగితే 2వ వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం అక్కడ ఏముంది నాన్న? వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడనే సంగతి మాకు తెలీదు. అప్పుడు అతను ఏమంటున్నాడు? అలాగైతే మీరు దేనిని బట్టి మీరు బాప్తిసం తీసుకున్నారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడి కోసం తెలియదట, తండ్రి కోసం తెలుసు, కుమారుని కోసం తెలుసు, కానీ పరిశుద్ధాత్మ కోసం తెలియకుండా వీళ్ళు బాప్తిసం తీసేసుకున్నందుకు పౌలు గారు ఎదురుపడ్డారు. పౌలు గారిని అడిగారు. పౌలు గారు వాక్యం చక్కగా చెప్పారు. ఆహా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది? కిందకి వెళ్ళేసరికి ఏమండి, కిందకి 6వ వచనం చూడండి. ఆ తర్వాత పౌలు వారిని చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. కానీ వాళ్ళందరూ బాప్తిసం పొందినట్టుగా ఉంటుంది. 5వ వచనంలో 5వ వచనం అక్కడ ఏమనుంది? వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిన. పరిశుద్ధాత్మ లేడన్న సంగతి తెలుసుకొని, నిజాన్ని తెలుసుకున్న తర్వాత మరలా వాళ్ళు యేసు ప్రభు నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళ సంవత్సరత ఏర్పడింది. అంటే అర్థం ఏంటన్నమాట, మొదటిసారి ఎవరైనా లేరు అని ఒకవాళ్ళు అనుకునే భావనతో, తప్పుడు భావనతో తీసుకుంటే రెండోసారి బాప్తిసం తీసుకొచ్చినాన్న. కనుక నువ్వు వెంటనే కరెక్ట్ చేసుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని వేరు వేరుగా నమ్మి నువ్వు బాప్తిసం తీసుకో. ఒకళ్ళు ముగ్గురు ఒకటని నమ్మేవాళ్ళు పరలోకానికి వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళరు నాన్న. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం చూడాను ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22లో ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప, అంటే ఎవడు అబద్ధికుడు? తండ్రిని, కుమారుణ్ణి ఒప్పుకోరు. ఎవరైతే తండ్రిని, కుమారుడు వేరు వేరుని ఒప్పుకోరో వాళ్ళు క్రీస్తు విరోధులట. కనుక నాన్న, ముగ్గురు ఒకటని నమ్మిన వాళ్ళు అందరూ క్రీస్తు విరోధులు. సుమా, వాళ్ళకి తెలియదు పాపం ప్రభువు నమ్మేసాం, బాప్తిజం తీసుకున్నాన అజ్ఞానంతో చచ్చిపోయి వాళ్ళు నరకానికి పోతున్నారు. ఏనా? కనుక తప్పనిసరిగా నువ్వు విరోధిగా ఉండక, ఇప్పుడు ముగ్గురు ఒకటేనని నమ్మి నువ్వు క్రీస్తు విరోధిగా ఉండటం కంట వెంటనే నీ మనసు మార్చుకొని ముగ్గురు వేరు వేరు, తండ్రికి వేరుగా కుమారుడు ఉన్నాడన్న విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ముగ్గురు వేరు వేరు అని నమ్మి అర్జెంటుగా నువ్వు బాప్తిసం తీసుకో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ సాయి. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. ఏమండి అడుగుతుంది పల్లవి, వయసు 24. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీతము దయచేయను, మరణకరమైన పాపము కలదట్టి దాన్ని గురించి వేడుకొనవలనే నేను చెప్పట్లేదు. ఈ వచనములో మరణకరం కాని పాపము, మరణకరమైన పాపము రెండు ఉన్నాయన్నయ్య. ఆ రెండు వివరించగలరు. అలాగే మొదటి యోహాను 5:17లో దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదము, దేవుడు మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. నేనన్న దయతో వివరించగలరు. క్వశ్చన్ తప్పుగా అడుగుంటే క్షమించండి. మీరు దయచేసి క్వశ్చన్ అవర్ దయ ఫాలో అవుతుండాలమ్మా మీరు మీరు ఎందుకంటే అంతకు మునుపు చెప్పిన ప్రశ్నలకు మరలా మీరు తెలియక వాటిని వినకపోవటం వల్ల మరలా మరలా అడుగుతున్నారు. చెప్పిన ప్రశ్నలకి ఎన్నిసార్లు అలా బదులు చెప్పాలి మీరు ఆలోచించండి. అంటే ఆఫ్కోర్స్ మీకు తెలియకపోవచ్చు, కానీ అంతకుముందు దీనికి సంబంధించి వివరణ ఇవ్వటం జరిగింది. అయినా టూకీగా చెప్తాను. అందుకే ఇప్పుడు మీరు క్వశ్చన్ అవర్ ఫాలో అవ్వాలి. గతంలో ఇప్పుడు క్వశ్చన్ అవర్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా రేపు వీలైతే మీకు అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. ఒక కొత్త వెబ్సైట్ ఒకటి ఒక సోదరుడు ఒంగోలులో ఉన్న తమ్ముడు రూపొందించాడు. అందరి మెసేజెస్ లింక్స్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. అందులో క్వశ్చన్ అవర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కోవిడ్ టైం వల్ల ఎవరో సరిగ్గా అందరూ అందుబాటులో లేకపోవడం వల్ల మన వెబ్సైట్లోనే ఈ ప్రశ్నోత్తరాలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా అప్డేట్ చేయలేకపోతున్నాం. ఏమా? కనుక కొద్ది రోజుల్లో ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత అన్ని డేటా అంతా కూడా నెట్లో అప్లోడ్ చేయడానికి పూర్తిగా మరి ప్రయత్నాలు సాగిస్తాం. కనుక అంతవరకు ఓర్చుకోండి, ఓపిక పట్టండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇక మరణకరము కాని పాపం అంటే రెండు ఉన్నాయి, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. మరణకరమైన పాపం గురించి దేవుడు వేడుకోవద్దని చెప్పాడు. వేడుకున్నా సరే ఎందుకు దానికి ఇంకా క్షమాపణ లేదు అన్నాడు. మరణకరమైన పాపము ఉంది అన్నాడు అంటే వాటి క్షమ దేవుడు ఇవ్వగలడు అని అర్థం. ఏమ్మా ఇప్పుడు మరణకరమైన పాపం ఏంటి? అసలు నేను చేసినే ఒప్పుకోనన్నాడు.
నేను యేసుని ఒప్పుకోనని చచ్చిపోయాడు. ఇంకా వాడి క్షమాపణ ఏంటి? అది మరణకరమైన పాపము, మరణం, నరకానికి పోతాడు. ఇంకా మరణకరము కాని పాపం ఏంటి? అబద్ధం ఆడాడు, మరలా క్షమించమని వేడుకున్నాడు, తప్పు అయిపోయింది అన్నాడు, నిజాన్ని చెప్పాడు. ఓకే, క్షమిస్తాడు దేవుడు. క్షమించలేనివి కొన్ని ఉన్నాయి. అలా క్షమించలేని నేరాలే మరణకరమైన పాపాలు, క్షమించగలిగే నేరాలు మరణకరమం కాని పాపాలు. ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్. ఏమా, ఇక మొదటి యోహాను 5:17 దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము అని అంటే, అవును, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరు దేవుని మూలముగా పుడతారు? దేవుని మూలంగా పుట్టినవాడు అంటే తండ్రి గర్భం నుంచి పుట్టడం, తల్లి గర్భం నుంచి పుట్టడం కాదమ్మా. దేవుడు మూలముగా పుట్టడం అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తీస్మము ద్వారా జన్మించిన వాడే తండ్రి మూలంగా పుట్టినవాడు అని అర్థం. అంటే రీబార్న్, మరల కొత్తగా జన్మించినవాడు అని అర్థం. అలా జన్మించిన వాళ్ళు ఏం చేయరట? తప్పు చేయరు, అంతేనా? పుట్టినవాడు ఎవడు పాపము చేయడం జరిగింది, ఏ పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా మరణకరమైన పాపం చెయ్యడు, అంటే నరకానికి పోయే పనులు చెయ్యడు. తను తాను భద్రము చేసి దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. అంటే ఎన్నిసార్లు వాడిని నరకానికి తీసుకొని పోదామని అపవాది వల పన్నినా వాడు దాని వలలో చిక్కుకొనకుండా తన మార్గాన్ని పరలోకం వైపే దృష్టి సారిస్తాడు, కానీ ప్రయాణం చేస్తాడు. కానీ అపవాది వేసే ఉచ్చులో వాడు చిక్కుకొని వాడు బైబిల్కు భిన్నంగా పరిశుద్ధాత్మ దేవునికి భిన్నంగా వాడు ప్రవర్తించి నరకానికి పోయే పరిస్థితులు అయితే మాత్రం నిజముగా బాప్తిజం తీసుకున్నవాడు జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు ఉండడు అని ఆ మాటకు అర్థం. ఓకే తల్లి? అంతేగాని ఏదో అవసరాల కోసం ములిగేసేవాళ్ళు లేదా క్రైస్తవులుగా మారిపోదామని దొంగ బాప్తిజాలు తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ దీని కింద రారు. మొదటి యోహాను 5:17 కింద రారమ్మ. దేవుని మూలముగా నిజముగా పుట్టినవాడు అంటే నేను దేవుని కొరకే బ్రతుకుతాను, ఇక నాకు సర్వస్వం దేవుడే, నేను ఆ లోకం కోసం ఏదైనా చేస్తాను అనుకున్నవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. అలాంటి వాడు ఇంకా నరకానికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నింటినీ సాహసోపేతంగా ఎదుర్కొని దేవుని కోసం నిలబడతాడు కదా. అది తను తాను ప్రత్యేక చేసుకోవడం. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్. వందనాలన్నీ అన్న పేరు రాజేష్, వయసు 30, హైదరాబాద్ నుంచి ప్రశ్నిస్తున్నారు. ఏంటట సామెతలు 27:14 ఇది కూడా ఒకప్పుడు చెప్పింది. మీరు పాతవన్నీ కూడా మీరు ఫాలో అవుతుండాలి. ఓకే, వేకును లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించువాని దీవెన శాపముగా ఎంచబడును. పైవచనంలో దీవెన శాపంలా ఎంచబడటం ఏమిటి, అర్థం కావటం లేదని దయచేసి వివరించండి. ఏనానా? వేకును లేచాడట, ఒకడు లేచి ఏం చేస్తున్నాడు? ఆ మచ్చిన చదవండి, సామెతల గ్రంథం 27:14 ఏమంటున్నాడు అక్కడ? తెల్లవారు లేచిపోయాడట, ఏం పని? గొప్ప శబ్దంతో దీవిస్తున్నాడట. ఏ, తెల్లవారు లేచిపోయి దీవించాలంటే దీవించడం ఎప్పుడైనా దీవించవచ్చు. అది గట్టిగా లేచి, తెల్లవారే లేచి గట్టిగా అందరికీ వినబడేటట్టుగా తన స్నేహితుడిని దీవించాలి అంటే ఇది నటనా నిజమా? తన స్నేహితుని దీవించువాని దీవెన శాపముగా ఎంచబడును. ఏదో దీవెన వచ్చేసింది అని అనుకున్నావేమో, అమ్మో దీవెనలో శాపం కూడా ఉంటా, జాగ్రత్త. ఏదో దీవెన అనగానే అమ్మమ్మమ్మ దీవెన అనగానే ఆశీర్వాదం అనుకుంటున్నారేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది దీవెనో ఏది శాపమో అనేది మీకు తెలియాలి. ప్రతి దీవెన గొప్పదేని మీరు అనుకోకండి, ప్రతి దీవెన మీకు మంచిది అని మీరు అనుకోకండి. ఏమండి, ప్రతి మంచి మంచిలా కనబడేటట్టుగా ఉంటుంది, కానీ అది దీవెన కాదు, అది శాపం. అది యేసుప్రభు వారు ఇదిగో మనుష్య కుమారుడు అప్పగింపబడ్డానికి వెళ్తున్నాడు యెరూషలేముకి, అక్కడ దుష్టులు అతని చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు హింసించి అతను సిలువేసి చంపేస్తారంటే వెంటనే పేతురు గారు చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, గాక అంటే దీవెనేనా? 1000 నువ్వు వర్ధిల్లు గాక అంటే ఏంటి అది? ఇప్పుడు ఆ దీవెన చూడండి, స్నేహితుని దీవెన ఎలా ఉందో చూడండి, మీరు ఒకసారి చూస్తారు. ఒకసారి అతను చేయి పట్టుకొని యేసుప్రభు వారు ఇదిగో నేను ఆ శాస్త్రుల చేతికి అప్పగింపబడుతున్నాను, నన్ను వాళ్ళు బంధిస్తారు, నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నన్ను సిలువేసేస్తారు, అయినా సరే మనుష్య కుమారుడు 3వ దినాన లేచిపోతాడు అన్నగానే అప్పుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్తలో ఏమని అంటున్నారు? పేతురుగారు ఏమంటున్నారు చూడండి, పేతురుగారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. యేసుప్రభు వారు అప్పగింపబడిన సందర్భంలో ఆయన పట్టుకొని యేసుప్రభు వారు, ప్రభు ఇది నీకు దూరమగునుగాక, అంటే నేను శాస్త్రుల చేతికి అప్పగింపబడతాను, పరిశీల చేతికి అప్పగింపబడతాను అనే మాట ఆయన మాట్లాడతారు. ఒక్క నిమిషం చూస్తానండి.
యేసు ప్రభు వారు ఈ సందర్భంలో ఏమండి ఈ మూడు సువార్తలు ఒక సువార్తలు ఉంటుంది అది ఆయన మాట్లాడుతూ ప్రభు ఇది నీకు దూరమగునుగాక అనే మాట ఆయన మాట్లాడతారు. వెంటనే అప్పుడు ఏమంట తెలుసా, సాతాను నువ్వు వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అన్న మాట వెంటనే యేసుక్రీస్తు వారు నువ్వు దొరికిందని. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి 21వ వచనం. ఎస్, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది ఏమండి చంపబడి మూడో దినమున లేచిట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా, పాపం అందరితో చెప్పాడు ఆయన. పేతురు అతను చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడూ నువ్వు కలుక్కూడదు అని గద్దెంపసాగను. అక్కడ గాక అనే మాట ఉందో లేదో చూడండి, అది నీకు దూరమగును గాక అంటున్నాడు చూడండి. గాక అంటే ఏంటి, దీవెని కదండి, దీవించేశారట. ఇంతకప్పుడు ఆ దీవెనలో ఏముంది, యేసుప్రభువునికి ఆహా పేతురు ఎంత మంచి దీవెని ఇచ్చేవయ్యా నాకు, నేను నిజంగా ఈ దొంగల చేతులకు అప్పగింపబడకుండా సిలువ వేయబడకుండా ఇంత గొప్ప దీవెని నాకు ఎవరు ఇవ్వలేదు. అది దీవెన, ఎవరన్నారు దీవెనని, దొంగ దీవెన ఏమండి, అబద్ధపు దీవెన అని అర్థం. అది మంచి దీవెన కాదు, అది దుర్మార్గపు దీవెన, దేవుని యొక్క సంకల్పానికి భిన్నంగా ఉన్న దీవెన. మరి దీవెని చెల్లిపోద్దండి, దీవెని మంచిదేనండి, దీవెని గొప్పదండి అంటే అలా తప్పర్రా మీరు. అందుకే ఎవరు దీవెన ఇచ్చేసినా సరే దీవెన తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఆ దీవెన వాళ్ళు ఇవ్వడానికి అర్హత ఉందో లేదో, ఆ దీవెన కరెక్టో కాదో కూడా మీరు తెలుసుకోవాలి. ఏమండి స్నేహితుడే మరలా ఏమండి, తెల్లవారు లేచిపోయాడట గొప్ప శబ్దంతో చెప్తున్నాడట, ఓ నీ నా ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను బహుగా దీవించును గాక అంటున్నాడు. ఆశీర్వాదమేనా, ఆశీర్వాదం మీరు అనుకుంటున్నారేమో, కాదర్రా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అందుకనే వేకునే లేచి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది, ఎందుకంటే పేతురు గారు దీవెని మీకు అర్థమైంది కదా. ప్రభువాది నీకు ఎన్నటికి కలగకూడదు అని అన్నాడు. మంచిదా, అలా జరగటం మంచిదా, కాదర్రా. తండ్రి సంకల్పం, ఈయన అప్పగింపబడ్డం తండ్రి సంకల్పం, సిలువే పడ్డం తండ్రి సంకల్పం, ఆయన తర్వాత మృత్యువును గెలిచి ఏమండి మహారాజాది రాజుగా తండ్రి కుడుపార్శాన కూర్చోవాలి అన్నది తండ్రి అనాది సంకల్పం. అయితే మొత్తానికి సంకల్పానికి ఎసర పెట్టాడండి ఈయన. ఎవరు, పేతురు గారు. మళ్ళీ దీవెనిచ్చి మరి, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నటికి నీ కలగకూడదు అనే మాట మాట్లాడుతున్నాడు చూడండి. కనుక ఈ దీవెనలు మంచివా, ప్రతి దీవెనను నమ్మకండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వేకునే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు అని. దీవెన శాపం, ఆ దీవెన వెనక అసలు శాపం ఉందరా బాబోయ్, నువ్వు ములిగిపోతావు ఆ దీవెనతో, నీకు శాపం వచ్చేస్తుంది. నువ్వు ఆ దీవెన నిజమని అనుకుంటే, ఆ దీవెనగా నమ్మితే నువ్వు అయిపోయానమాట అంటున్నాడు చూడండి. అదండి ఇక్కడ చెప్తున్నాడు. అంటే వీడు నిజంగా మంచివాడైతే గొప్ప శబ్దంతో ఈ నటన ఎందుకు, వాడిని దీవించడం అందరికీ వినబడేటట్టుగా గట్టిగా చెప్పడం ఎందుకు, నువ్వు మంచి చెయ్యాలనుకుంటే చెయ్యి, దానికి బోర అవదవలసిన పని లేదు. గొప్ప శబ్దంతో తెల్లవారే లేచిపోయి చెప్పవలసిన అవసరం లేదు. నీ స్నేహితుడి మీద కృప కనికరం ఉంటే వెళ్ళి నీ స్నేహితుడికి చేయవలసింది చెయ్యి. అవునా, మాటతో చెప్పడం కాదు దీవెన అంటే, పని చేయటం దీవెన. అవునా, నాకు ఆకలిగా ఉంది అని ఎవరైనా అన్నారనుకో, మంచి భోజనం చేయుగాక అన్నాడు అనుకోండి, అది ఎవరికి కావాలి దీవెన. చలి వేస్తుంది, మంచి వెచ్చని దుప్పటి నువ్వు కప్పుకొను గాక, ఎవడెత్తాడు దుప్పటి ఏమండి. దేవుడు ఏమన్నాడు, క్రియలు. యాకోబుపత్రికలు అంటూ ఎవడైనా ఒకళ్ళు ఇలా మాట్లాడితే వాడికి అవసిన అవసరత తీర్చకుండా, చూద్దాం ఆ మాట ఒకసారి చూద్దాం, యాకోబుపత్రికలు ఏమంటున్నాడు చూడండి. యాకోబుపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి అండి, యాకోబుపత్రిక 2వ ఏమంటున్నాడు, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎప్పుడైనను తన విశ్వాసము కలదని చెప్పిన ఏళ్ళ మీకేం ప్రయోజనము, అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరిగా నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానంగా వెళ్ళాడు. దీవెని ఇచ్చేస్తున్నాడు చూడండి ఇక్కడ, దొంగ దీవెన ఏమని, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఏమండి, గాడ్ బ్లెస్ యూ. సమాధానం నీకు ఎప్పుడు వస్తుంది, నువ్వేమి సహాయం చేయకుండా ఏమండి, సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి. ఆకలేస్తుందా, మీరు మంచి భోజనం చేసి తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును, మృతమగును అంటున్నాడు చూడండి. కాబట్టి ఊరకనే మాటలు చెప్పడం కాదండి, చాలామంది ప్రసంగాల దాటి అంటే ఏంటి, ఓ మాటల్లో విపరీతంగా చెప్పేస్తుంటారు, సోది మాటలు అవన్నీ కూడా. మాటలు విని మోసపోకండి సుమా,
మాటల్లో గారడి ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది మాటల్లో. మనిషి పోయిన చాలామంది దౌర్భాగ్యులు, మాటల గారడి దౌర్భాగ్యులు, వాళ్ళందరూ కూడా సత్యం లేదు వాళ్ళలో, అసత్యం, అబద్ధం. ఏదో నలుగురు మధ్య తమను తామును నిలబెట్టుకోవడం కోసం, తమ స్థాయిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే పదజాలాలు అవన్నీ కూడా మోసపూరితమైన మాటలు. దేవుడికి తెలుసు. సహోదరుల మధ్య ఐక్యత లేక, మనుషుల మధ్య, సంఘాల మధ్య విడదీసి, చిచ్చును రగిల్చి, అనవసరమైన వాటి కోసం సహోదరుని క్షమించలేక, ప్రతి చిన్నదాని కోసం పెద్దగా రాద్ధాంతం చేసి, సహోదరుడితో సమాధానం పడలేక బయటికి పోయిన నువ్వు వాక్యలు చెప్తావా? దేవుని పనిలో పాలిభాగస్తుగా ఉండలేకుండా వేరుగా వేరుండగోడువాడుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యం చెప్తావా? నీ వాక్యాలు చెల్లుతాయా? భూమి మీద ఉన్నప్పుడు సాగిపోద్ది ఏదో నీ కథా కమామిషి అంతా. చచ్చాక ఉంటుంది ప్రతిదానికి తీర్పు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఉంటుంది తీర్పు. ఏమండి, మన కేవలం మాటలు చెప్పేవాళ్ళం కాదండి, చాలామంది భూమి మీద 99.99999% అందరూ మాటలు చెప్పి మాటలు అమ్ముకుని బ్రతికే వాళ్ళు అంటారు వీళ్ళని. మాటలు చెప్పి గారడీ చేసి మనుషులను లోపరుచుకునేవాళ్ళు, వంచేవాళ్ళు వీళ్ళందరూ కూడా. మాటలు కాదు క్రియలు అంటున్నాడు. పని పనేదిరా, ప్రసంగం ఎవడైనా చేస్తాడు, ఎవడు చేయడు ప్రసంగం? మైకు దొరికితే ఉదరగొడతాడు ఎవడైనా సరే. వాక్యాలు చెప్పడం కాదు, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చెయ్యి. ఏమండి, ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఇప్పుడు అని, అర్జెంటుగా ప్రమాదంలో ఉన్నాడు, ఎలాగా డబ్బులు కావాలి. ఏమండి, ఒకప్పుడు సహాయం చేసిన వాడు ఏం చేస్తాం మరి? నా దగ్గర ఉండి లేదంటే నేను నేరస్తుణ్ణి. నా దగ్గర డబ్బులుండి కూడా సారీ నాన్న చూద్దాలే అన్నాను అనుకోండి, నేను అబద్ధికుణ్ణి అవుతాను. ఎందుకంటే నీ సహోదరుడికి లేమి కలిగి ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యకపోతే మన నేరస్తుడే కదా. చెయ్యాలి అని ప్రసంగం నేను చేసి నా సహోదరుడు లేమలో ఉన్నప్పుడు నేను సహాయం పంపకపోతే నా ప్రసంగం ఎవడకు కావాలి? నా మాటలు ఎవడకు కావాలి? దేవుడు అక్కడే బ్యారేజ్ చేస్తాడు మనుషులందరినీ కూడా. ఏమండి, కనుక ఇక్కడ ఏంటంటే వెంటనే ఏం చేయక తప్పలేదు మరి, వాళ్ళకి సహాయం పంపక తప్పలేదు, వాళ్ళకి ఇవ్వక తప్పలేదు, ఎవరున్నా ఇవ్వమని 10 మందికి చెప్పి సహాయం చేయమని చెప్పక తప్పలేదు. అంటే కేవలం మనం చెప్పేవాళ్ళమే కాదు, చెయ్యవలసిన అవసరత కూడా ఉంది. ఏమండి, పాపం నిజంగా జైశాల గారు ఎంతోమంది పాపం ఆయనకు ఫోన్ చేసి మాకు సహాయం పంపండి, సహాయం పంపండి, సహాయం పంపండి అని ఎంతమంది ఫోన్లో తెలుసండి. ఏమండి, నిజానికి మీ తండ్రి దగ్గర ఏముందని చెప్పండి, మీ తండ్రికి ఈ కాలంలో ఎలా వస్తుంది చెప్పండి, ఎవరు ఇవ్వాలి చెప్పండి. ఆయన ఏమైనా జీతగాడా? ఆయన దగ్గర ఏమైనా కోట్ల 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 ఆస్తి ఏమైనా మూలుగుతుందా? లేదా ఆయన తాత ముత్తాతలు సంపాదించిన అపారమైన సంపద ఏమైనా ఆయన దగ్గర ఉందా పనిచేయడానికి? అందరూ డాడీకి చెప్పండి, డాడీకి చెప్పండి, డాడీకి చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది డాడీకి? ఏమండి, ఒకసారి ప్రసన్నకి చెప్పండి, ప్రసన్నకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రసన్న దగ్గర ఏమైనా కట్ల కట్ల మూలుగుతున్నా అనుకున్నారా? లేదర్రా, చాలా అవసరతలు లేమిలో ఉన్నవాళ్ళం. ఆ లేమిలో కూడా దేనికోసమో దాచిన డబ్బు మరలా సహోదరు కోసం పంపవలసిన అవసరం ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్పను తెలుసా? కేవలం మేము ప్రసంగాలు చేసేవాళ్ళమే కాదు, అవసరత ఏర్పడితే, సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే పరామర్శించడానికి మా దగ్గర లేనప్పుడు ఓకే, మా బ్యాంకులో డబ్బులు లేవు, లేవు చెప్పేస్తాం లేవని. కానీ ఉండే ఒకళ్ళు నేను లేదంటే నేను అపరాధిని. నీ సహోదరుడు అవసరతల్లో ఉండి నేను ఇవ్వకపోతే నేను దేవుని దృష్టిలో నేరస్తుండేమో, నా మనసులో గద్దెస్తుంది. అందును బట్టి మా అవసరతలు, మా కష్టాలు, మా ఇబ్బందులు మీకు చెప్పకపోయినా ఇలాంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో సహోదరులు అనేక మందిని ఆదుకుంటున్నాం అన్నది నాకు, మాకు ఇక్కడ జైశాల గారికి తెలుసు, నాకు తెలుసు, మాకు తెలుసు, మమ్మల్ని చూస్తున్న పరలోకం వందన దేవుడికి తెలుసు. అంటే కేవలం ప్రసంగాలు చేయటంగా దీవెనలు ఇవ్వడం కాదు. ఎంతసేపు ప్రసంగాలు చేసేసి శనివారం వచ్చేసరికి, లేదంటే శుక్రవారం వచ్చేసరికి, లేదంటే సోమవారం వచ్చేసరికి లైవ్లో మాట్లాడేసి, ఏమంటే ఈరోజు చాలామంది ప్రపంచంలో ఉన్నాళ్ళు లైవ్ టైం వచ్చేసరికి ఇబ్బంది చూడండి, దొంగ బోధకలేదు. అబ్బా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు లైవేనండి, అబ్బా ఏం చేస్తున్నా ప్రసంగాలు, ప్రతి వాడు లైవ్, అందరూ ప్రార్థనలు. దేనికోసం? దేశం కోసం ప్రార్థన చేశాడు ఒకడు, కన్నీటి కోసం, ఏమండి కరోనా కోసం ప్రార్థన చేసినాడు ఒకడు. ఏమండి, మొన్న ఒకటి లాగా ఒక ఫోటో చెప్పాలండి, ఆ దౌర్భాగ్యుల పేరు చెప్పడానికి కూడా అనర్హులు వాళ్ళు. భక్తుడు చేస్తున్న కన్నీటి ప్రార్థన అని ఓ వలవల వలవల ఎడుతుండండి వాడు మైకు ముందు. దేనికంటే అయ్యో ప్రభువా ఈ కరోనాను నువ్వు తీసేయి. అది ఎప్పుడు ప్రార్థన అనుకున్నారు? ఇప్పుడు ప్రార్థన కాదండి, ఫస్ట్ వేవ్లోని 2019లో చేసిన ప్రార్థన. మరి ఆ కన్నీటి ప్రార్థనకి రిప్లై రాలేదేంటి? మొదటి ఆలోచన మొత్తం మింగేసింది, చాలామందిని, లక్షల మందిని, కోట్ల మందిని మింగేసింది. ఇప్పుడు రెండో అలా, ఈ రెండో అలా అంటే మొదటి ప్రార్థన నీ దేవుడు విండరా, నీ దుర్మార్గుడు నువ్వు,
కేవలం ప్రజలకు కనిపించడానికి నువ్వు చూసావు, గొప్ప శబ్దముతో తెల్లవారే వేకున లేచి ఓ ప్రభువా ఈ దేశాన్ని కాపాడు. ఎవడకు కావాలరా మీ దొంగ ప్రార్థనలు? ఏమండి దేవుడి కోసం పని చెయ్యకుండా ఏమండి అంతరాలలో స్వార్థంతో నిండిపోయి ఏమండి డబ్బుండి కూడా దేవుని పని కోసం వెచ్చించని ఎందరో దుర్మార్గులు. వాడుకున్న 100 కోట్లలో ఏదో ఒకండి 50 లక్షలు ఖర్చు పెడతాడు గొప్ప. ఏమండి నీకున్న 1000 రూపాయల రూపాయి ఇవ్వడం గొప్ప కాదు, నీకున్న సమస్తాన్ని ఇవ్వగలవా? అమ్మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నేర్పించింది మా దగ్గర ఉన్న పిల్లలు చేయగలరు అలా. ఇలాంటి దౌర్భాగ్యాలు ఎవరు చేయలేరండి, దాచుకుంటారు దాచుకొని చేస్తారు వాళ్ళు. కాదండి నిజంగా ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయాలు ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి, వాళ్ళకి లేకపోయినా అప్పు చేసి దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. తెలుసండి నాకు అప్పు చేసి దేవుని సేవ కోసం వడ్డీకి తెచ్చిన వాళ్ళు మీరు చూసారా? అది బైబిల్ విశ్వవిద్యాలయాలు ఉన్నారు అలాంటి వాళ్ళు, క్రైస్ట్ చర్చ్లో ఉన్నారు. కారణం వాళ్ళ తండ్రి అయిన జైశాలు గారు వాళ్ళ అలాగ ఉగ్గుపాలతో పోసారండి. అంతేగాని ఒరే దొరికిందంత దోచేయి నొల్లే కన్నీటి ప్రార్థన మాత్రం లైవ్లోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయనాడు. దొంగ ప్రార్థన నేర్పించలేదు ఆయన. అవునండి ఈరోజు ఉన్న బడాబడా వెనకాతలు వేల మంది మాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకుని దొంగలందరూ కూడా మైకుల ముందుకు వచ్చి మొసలి కన్నీరు అంటారు దాన్ని. మొసలి కన్నీరు, మొసలి ఎడుతుంది దేనికి? చెట్టు మీద కోతిని తినేయడానికి. అవునా చెట్టు మీద కోతిని తినేయడానికి రా, పక్కకి తీసుకెళ్తాను అవతల పక్కని పైకి ఎక్కించుకొని మధ్యత్రోవలో కోతిని నమిలేసి మింగేయాలి కదా. అందుకు మొసలి కన్నీరు చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం మిత్రలాభం మిత్రభేదం కథలు. అలాంటి మొసళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మకండి. బయటికి వెళ్ళి మేమేదో చేస్తున్నాం గతంలో ఎవడు మన దగ్గర నుంచి పోయినవాడు ఎవడికి రూపాయి సాయం చేయలేడు. ఎప్పుడైతే ఏటీసీసీ ద్వారా ఉన్నతమైన కార్యక్రమాలు చేయడం ఆరంభించావు అబ్బో ప్రతి వాడు మేము చేసేస్తున్నాం. ఏం చేస్తున్నావు? నీకు కలిగింది ఏదో దేవుని ముఖాన్ని కొట్టేయడం కాదు, లేదంటే ఏదో ప్రజలకు కనిపించడం కోసం మేము చేస్తున్నామని అనిపించుకోవడం కోసం చేయడం కాదు. నిల్లేమిలో నీకున్నదంతా ఏమండి మీరు నమ్మరారా? చాలా అవసరతల్లో మేము ఉన్నాము. అలా అవసరతల్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా అడిగితే మా అవసరతల్లో ఉన్నది తీసి దేవుని కోసం ఇచ్చేసామండి. అది మాకు తెలుసు, ఎందుకంటే మీ మెహర్బానీ కోసం చెప్పినా నా మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక అబద్ధాలు చెప్పం, మోసపూరితమైన దొంగ మాటలు చెప్పం. మాకు అవసరత ఉంది లేదు అయినా సరే సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడని ఇచ్చేసిన వారం మేమందరం కూడా. దొంగ లోకం దొంగ మాటలు చెప్పుకుని తిరుగుతుంది, అబ్బో వాళ్ళ దగ్గరండి జైశాల గారి దగ్గర ఓ మూలుగుతుండండి కట్టలు కట్టలు, నాశనం అయిపోతారు వాళ్ళందరూ కూడా. ఏదో విశ్వవిద్యాలయంలో బాగా డబ్బు ఉందండి అని ఒకళ్ళు మీలో కూడా ఎవరైనా భ్రమపడుతున్నారు, తప్పు మోసపోతున్నారు. ప్రేమతో లేమిలో ఉన్న దానిలో తీసి అంతా కూడా మా కోసం కూడా మేము ఆలోచించకుండా చేసే సహాయం అర్రా ఇదంతా కూడా. మీలో ఎంతమందికి తెలుసు? తెలీదు. కనుక ఏదో స్నేహితుల కోసం గొప్ప శబ్దంతో చెప్పేస్తున్నారని అంటే ఏమనుకుంటున్నారు మీరు? అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకున్నారా? విలాపవాక్యాలు ఏమన్నాడు చూడండి, ఇలాంటి దొంగ సన్నాసులు ప్రార్థన తెల్లవారు 1 గంట 4 గంటలకు ప్రార్థన అటండి. 4 గంటలు ఎవడో చెప్తున్నాడు మనకి? ఏమండి ఒక ఆయన లైవ్లో 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాడండి, ఎందుకు రా నిద్రమానుకు 4 గంటలకు ప్రార్థన? ఏంటి దేవుడు తెల్లవారే ప్రశాంతంగా ఉంటాడో ఏంటి? మిగతా టైంలో ఆయన వినడానికి అవకాశం లేదనుకుంటున్నావా? అసలు ఆయన ఎవరిది వినాలో ఎవరిది వినకూడదు ఆయనకు తెలుసు. నువ్వు చెప్తే విండు చూడు. అందుకే విలాపవాక్యాలు ఏమని చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 44వ వచనము. మా ప్రార్థనని ఎద్దుకు చేరకుండా మేము కన్నీటి ప్రార్థన చేస్తున్నా, లైవ్లో ప్రార్థన చేస్తున్నా, తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నా. మా ప్రార్థన మీ ఎద్దుకు చేరకుండా రే ఆ మేఘాన్ని పెట్టండి, ఆ మేఘాన్ని దగ్గర పెట్టండి. మేఘము చేత ఆయన కప్పుకున్నాడు. ఎందుకు మేఘం అడ్డు పెట్టుకున్నాడు? నీ ప్రార్థన వింటే ఇష్టం లేక, ఎందుకంటే నువ్వు ఒక స్నేహితుడు తెల్లవారి లేచి దీవిస్తున్నావే, నువ్వు ఒక దొంగ సన్నాసివి, నువ్వు మొసల్లాంటివాడు. నువ్వు అర్థమైందో లేదో మీకు, ఎందుకంటే ఇది ప్రశ్నలే కాదండి, ప్రతి సందేహాత్మక సమస్యకు సందేశం సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో. ఏదో ప్రశ్నలు మాత్రమే నివృత్తి చేయటం కాదు, ప్రతి ప్రశ్న బైబిల్ నుంచి ఉన్నదైతే ఆ ప్రశ్నలు దొరికే జవాబు దేవుడు నీకు ఇచ్చే సమాధానం. ప్రశ్న ఒక్కరిదే కానీ సమాధానం కొన్ని లక్షల మందికి తెలుసుకోవాలి, ఎందుకంటే లోకానికి ఇవన్నీ తెలియదండి. వీళ్ళంతా మాయలో మోసపోతున్నారు అమాయకులు. వీళ్ళు వాడు ఏదో మొసలి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడని అయ్యో ఎంత గొప్ప భక్తుడు అనుకున్నాడు. అయ్యోడు తెల్లవారు లేచిపోయి ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు మోకాలు లేచి ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నారు. పోని వీడు ప్రార్థన చేసినా వీడు ప్రార్థన చేసే అర్హత వీడు ఉందా? వీడు ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటే మరి 2019లో వీడు ప్రార్థన చేస్తే ఎందుకు కరోనా ఆగలేదు, మరలా ఎందుకు వచ్చింది? పోరా అని నీ ప్రార్థన పక్కన పెట్టేశాడు దేవుడు. వినలేదైనా మేఘాలు అడ్డు పెట్టుకున్నాడు, సిగ్నల్ కట్ అయిపోయింది.
ఏమండి? కనుక నిజముగా గొప్పవాడు ఎప్పుడు తెలుసా? నీ స్నేహితుడికి అవసరత ఉంటే, నీ స్నేహితుడు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే చలి కాచుకొనము, తృప్తి పొందుము. కథలు చెప్పడం కాదు, ప్రసంగాలు చేయటం కాదు, దేవుని పని చెయ్యాలి, చేసేవాడి చెప్పాలి. లేదా నువ్వు చెప్పే ప్రతి మాటకి శిక్ష అమలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు చెప్పరా లేక చెప్పరా, ఆ రోజు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడు చెప్పు. ఇదేంటండి, పని చేయకుండా వేరు, మన తప్పు చేయటం వేరు, కానీ మాట పలికితే ఇదే పెద్ద నేరమా? పోయింది గాల్లోనే కదండి మాటను మీరు అనుకున్నారేమో. దేవుడు మాటను అంత ఈజీగా తీసుకోడు. కనుక నోరు కంట్రోల్, కంట్రోల్. చాలామంది ప్రసంగాలు చేయడానికి ఇష్టపడిపోతారు, చేతల్లో ఉండదు, క్రియలలో ఉండదు. గొప్ప గొప్ప సందేశాలు ఎవరికి కావాలి? నీ బోడి సందేశం. నీకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు వక్తలు చాలామంది ఉన్నారు లోకంలో, మెస్మరైజ్ చేసే మెసేజెస్ చెప్పేవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే రక్తం వేడెక్కిపోద్ది. ఆ పొట్టు మీసాలుడు అలాగే ఎవడాడు? నీ ఎంత అండి జర్మన్? నీ ఎంత? ఆడు మాట్లాడితే రక్తం ఉడికిపోయేది. ప్రపంచ దేశాల్లో ఎలాగైనా కొల్లగొట్టాలి. రెచ్చగొడతారు కదండి, రెచ్చగొడతారు కదండి. మరి ఆడు పెద్ద వక్తే, ఆఫ్టర్ ఆల్ నువ్వు మహా అయితే ఒక 10,000 మంది నువ్వు ఏమంటుందని నువ్వు ప్రేరేపించగలవాడు. ఆడు 100,000 మందిని ప్రేరేపించాడు. ప్రపంచాన్ని జయించడానికి కొన్ని 100,000 కోట్ల మందిని ఆడు ప్రేరేపించాడు. ఆడికన్నా గొప్ప ప్రసంగికుడువా? కానీ ఆడి పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా మారిపోయింది. నరకంలో పోయి ఆ దరిద్రుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు అక్కడ పొట్టివేదవా. ఏమండి దేవుని పిల్లలారు, ఒకసారి ఆలోచించండి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో వీళ్ళకి తెలియదు. గొప్ప శబ్దంతో వేకుని లేచి ఏమన్నాడట? చదవండి మా సామెతల గ్రంథం 27:14 అండి. సామెతల గ్రంథం 27:14 ఏమంటున్నాడు అక్కడ? తెల్లవారే లేచిపోయాడు. అవును, రాత్రికి నిద్ర ఉండదు వీడికి, పడుకోడు. తెల్లవారే లేచిపోయి పెద్ద కేకలు వేసి, ఎందుకురా లైవ్లోకి వచ్చాను, మైకులు అంతగట్టు కరుస్తున్నావు నువ్వు గొప్ప శబ్దముతో. అబ్బాబాబా, నీ మీరందరూ నా స్నేహితులు, నిజమైన స్నేహితులు. రే స్నేహితుడు అంటే యేసుల ప్రాణం పెట్టాలరా, రే దౌర్భాగ్యుడా. ఏమండి ఇలా తిడితే ఏ ప్రసంగికుడైనా ఒప్పుకుంటారా? మనం అందుకే ఎవరికి పడదండి, పడకపోయినా పర్వాలేదు. వాస్తవం ముక్కుకు సూటిగా మాట్లాడాలి. పాలిష్ బోధలు కాదు కదా. BOUY అంటే ప్యూరిటీకి, స్వచ్ఛతకు మూలం. అందరిలాగా దొంగ ప్రసంగాలు, దొంగ మాటలు చేసేది కాదు బైబిల్ ఓపెన్ సిటీ. అందులో నేర్చుకునేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఉన్నది లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోయినా దేవుని కోసం తమ్ముడు తామే అమ్ముడిపోయేవాళ్ళు. వేకుని లేచి గొప్ప శబ్దంతో స్నేహితుని దీవించు అని. దీవెన, ఆహా ఎంత గొప్ప దీవెన ఇచ్చావయ్యా. దొంగ దీవెన, ఆ దీవెన మంచిది కాదు, అది దొంగ దీవెన. అందుకే ఏమన్నాడు? శాపముగా ఎంచబడును. శాపం రావాబోది, శాపం అంటే నువ్వేమో దీవెనలో చూసి మంచిది అనుకుంటున్నావు నువ్వు, కానీ ఆ దీవెనలో శాపం ఉందరా? యేసుప్రభు చేయముట్టుకుని ప్రభా దీనికి దూరమగును గాక. ఎంత మంచి దీవెన అయ్యా, తప్పురా బాబా, దీవెన కాదు అది. యేసుప్రభువుకి అన్యాయం చేసేది, దేవుని సంకల్పాన్ని దెబ్బ కొట్టేది. మాట్లాడాడు పేతురు, వెంటనే యేసుప్రభు అన్నాడు సాతాన కింద ఉంటా చూడండి, తర్వాత సాతాన పో వెనక్కి, ఏంటి నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, నా కోసం ఆలోచించట్లేదు ఏంటి నువ్వు అని కోప్పడ్డాడండి యేసుప్రభు వారు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మీరు ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? మీరు మాట్లాడేది దీవెనల రూపంలో చెప్పకండి, ప్రసంగాల రూపంలో చెప్పకండి, చెయ్యండి. అంటే వాళ్ళకి కావాల్సింది మీరు నిజంగా ఏం చేయాలి? సామెతల గ్రంథం 3:28 చూడండి, ఒక మంచి మాట అంటాడు అందులోనే. ఏమండి అందులో సందేశం ఏంటి? సందేహంలోనే సందేశం కూడా అందులోనే ఉంది. చూడండి ఏమన్నాడు సామెతల గ్రంథం 3:28. ద్రవ్యముని యుద్ధం ఉండగా రేపిస్తాను బ్రదర్, రేపిచ్చేదన పొమ్ము, పోయి రమ్మని, నీ పొరుగువంత అనొద్దు. ఇక్కడ దేవుని అవసరత ఉంది, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు నీ దగ్గర ఉండి ఎందుకోసం దాచావు? ఎందుకోసం దాచావు? నీ అవసరతల కోసం దాచుకున్నావు కదా, నీ సుఖాల కోసం, నీ భోగాల కోసం దాచుకున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడు? ద్రవ్యము నీ యుద్ధ ఉండగా రేపిచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వాని తనొద్దు. అంటే అవసరత ఏర్పడినప్పుడు, నీ సహోదరుడి కష్టం ఏర్పడినప్పుడు, వాడు నిజంగా దేవుని కుమారుడు అయినప్పుడు వాడు ఊరి మీద తిరగకూడదు. మరలా వాడు దేవుడి కోసం పని చేయలేని అవిధేయుడు కాకూడదు, అవిశ్వాసి కాకూడదు. అలాంటి వెధవులకు ఇవ్వకండి, అలాంటి దుర్మార్గులకు ఇవ్వకండి. నీ సహోదరుడు దేవుని కోసం త్యాగం చేసిన వాడు, నిజముగా పనిచేసిన నిజమైన సహోదరుడు అయితే నీ దగ్గర ఉందా? మనం మొహమాటప్పుడు చెప్పలేమర్రా, నిజంగా మాకు చాలా మొహమాట వర్రా. మా దగ్గర ఉంటే ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం.
చాలా మంది అనుకుంటారు హైగారి దగ్గర ఉండి కూడా లేదని చెప్తున్నారేమోనని. నమ్మరు మీరు, చూస్తే ఈ కోట తీసుకున్నారు బాగా బోల్డ్ కోట్లు ఉన్నట్టున్నాయి అనుకుంటారు. పైన ఒకడు ఉన్నాడు, ఆయనకు అంతా తెలుసు. కనుక ఎవరికైనా చేయాలనుకుంటే చెయ్యండి, ప్రతిదానికి ఆయన దగ్గరికే రాకండి. డాడీ డాడీ డాడీతో చెప్పండి. ఏం డాడీ ఏమైనా కోట కోటీశ్వరుడు అనుకున్నారా? డాడీ దగ్గర సంపదలు మూలుగుతున్నాయి అనుకున్నారా? డాడీకి ఉన్న కష్టాలు మీకు ఏం తెలుసారా? డాడీకి ఉన్న సమస్యలు మీకు ఏం తెలుసు? ఇక్కడున్న అవసరతలు మీకు ఏం తెలుసు? ఏమీ తెలియకుండా మీకు ఏదో అవసరత కలిగిన వెంటనే, ఇబ్బంది కలిగిన వెంటనే డాడీకి ఫోన్ చేయండి ఒకసారి అర్జెంటుగా. డాడీ మాకు పంపించాలి. ఎక్కడి నుంచి పంపుతారు డాడీ? మీరందరూ చేతులు వేస్తేనే కానీ ఏ సహాయం ఎవరికి చేయలేమో. మీరు ఇస్తేనే కదా ఎవరికైనా ఇవ్వగలం. మీరు ఇస్తేనే, దేన్నైనా దాచితేనే దాన్ని 10 మందికి వినియోగించగలం. అలా చెయ్యకుండా ఓరకనే దొంగ దీవెన లమ్మంటారా? ఏమని? గాడ్ బ్లెస్ యు బ్రదర్, దేవుడు నిన్ను దీవించను గాక బ్రదర్ అనమంటారా? వద్దరా. ఇలాంటి దొంగ దీవెనలు ఇవ్వడానికి మేము దొంగ స్నేహితులం కాదు, నిజమైన స్నేహితులం. యేసు ప్రభు ఎలాగైతే మనల్ని నిజంగా ప్రేమించి ప్రాణం పెట్టి సమస్తాన్ని మన కోసం ఇచ్చాడో అటువంటి స్నేహితులుగా ఉండడు. కనుక ఇలాంటి దీవెనకి ఏమంటున్నాడు? శాపం వచ్చేస్తుంది మీకు. మీరు దొంగ దీవెనలు ఇచ్చారా, శాపం వచ్చేస్తుంది మీకు అని హెచ్చరికతో అంటున్నాడు నాన్న. అర్థమైందా? బాగా అర్థమై ఉంటుంది రాజేష్. ఏమండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, చాలా లేట్ అయింది, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉండిపోయి. ఎనీవే, మీ ఆసక్తి కూడా ఉండాలి కదా. దేవుని జ్ఞానం బాగా వినండి, విన్న దాని ప్రకారంగా మీరు నడవండి. వాక్యం వినోడు గొప్పోడు కాడు. మరలా చెప్తున్నాను మీకు, లైవ్ వచ్చే టైంకి అలా చాలామంది భక్తులు అప్ప టైంకి రెడీ అయిపోయి అందరూ లైవ్లు వింటారు. సంతోష్ అన్న లైవ్ వింటారు, ఉపేంద్ర అన్న లైవ్ వింటారు, సురేష్ అన్న లైవ్ వింటారు, మా లైవ్ వింటారు, డాడీ గారు లైవ్ వింటారు. కానీ ఏ పని చెయ్యరు, ఎవరికి సహకరించరు, ఎవరికి ఇచ్చే పిల్లి కూడా బిచ్చం పెట్టారంటారు చూసారా? ఇంగిల్ చేతితో కూడా కాకిని తగలంటారు చూసారుగా? ఎందుకు మీరు లైవ్లు విని ఎందుకు చెప్పండి? దానిలో ప్రయోజనం ఏంటి చెప్పండి? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, ఇప్పుడు విన్నారు కదా, విన్న వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండండి. ప్రవర్తించండి. ప్రవర్తించడం అంటే నిజంగా ఎందరో దాతలు మాకు సహాయం చేశారండి. మేము ఈరోజు 10 మందికి ఇవ్వగలుగుతున్నామంటే ఎవరెవరో ఫోన్ చేసి అయ్యా ఇదిగో మీకోసం పంపుతున్నాం, పంపిదే మా కోసం వాడుకోవడానికి లేదు. ఎవరో మరలా ఇంకొక అవసరతతో అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళకి దానికి ఇచ్చాడు, మళ్ళీ వాళ్ళ దానికి ఇచ్చాడు, ఇలా రావటం అలా ఇచ్చాడు, ఇలా రావటం అలా ఇచ్చేయటం. ఇవ్వటం ఇవ్వటం అంటే మనం ఇవ్వాలి అంటే ముందు మనం ముందుకు రావాలి, దేవుని కొరకు మనసుతో ముందుకు రావాలి. అదర్ర భక్తి అంటే ఊరకనే దొంగ దీవెనలు మా కోసం ప్రార్థన చేయండి ఇలాంటివి అడక్కండి. చాలామంది దేవుని కోసం పని చేయకుండా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు. దేనికి ప్రార్థన చేయాలి? మీరు దేవుని కోసం పని చేయకుండా ఊరకనే దేవునికి ఏమని సిఫారసు చేయాలి చెప్పండి. ఆయన చెవులు మూసుకున్నాడు, మేఘాలు అడ్డు పెట్టుకున్నాడు. ఎవడు ప్రార్థన చేసినా వెండా ఆయన, భక్తులు ప్రార్థన చేసినా ఆయన వెండా. ఇంకా ఆయన సంగతి మీరు తెలియదు, చాలామందికి భక్తులైన వాళ్ళు అడిగినా సరే వినను నేను అనేసాడు ఆయన. అంత కఠినంగా ఆయన ఉన్నప్పుడు ఎలా రా మీరు అనుకుంటున్నారు? వద్దర్రా. అందుకే బైబుల్ చెప్పిన విధానంలో మనం బ్రతుకుదాం. ఈ కడవరి కాలంలో ఏది నిజమైన భక్తో ఏది దొంగ భక్తో అన్న ఈ తేడా తెలుసుకున్నారు? తేడా తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఎంత చక్కగా వివరించేవాడు ఎక్కడా లేరు. ఒక్క క్రైస్ట్ చర్చ్ బైబిల్ విశ్వవిద్యాలయంలో తప్ప మిగతా వాళ్ళందరూ స్వార్థపరులు, తమ ఉనికిని కాపాడుకోసం కోసం చెప్పుకునేవాళ్ళు, కేవలం తమ జీవితాలను నిలబెట్టుకోవడం కోసం, 4 రాళ్ళు సంపాదించుకోవడం కోసం చెప్పుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ నమ్ముతుందండి ఈ లోకం. ఏదో ఒక రోజు తెలుసుకుంటారులేండి. తెలుసుకునే సమయం ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు అలాంటి వాళ్ళు కాకూడదు. ఇంత సత్యవాక్యాన్ని తెలుసుకుని మీరు అలాంటి వాళ్ళు కాకూడదు. మీరు సత్య మార్గంలో ఈరోజు స్వచ్ఛమైన వాక్యాన్ని తెలుసుకునే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. కనుక ఆయన సంతోషపెట్టేవారుగా ఉండండి. ఓకే, దేవుడు పనిలో మీరందరూ ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవ, ఎందరో నీ పిల్లలైన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు నాయన, లేమిలో ఆదుకున్న వాళ్ళు ఉన్నారు నాయన. వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరతల్లో ఉండి కూడా మీ పని కోసం వాళ్ళు ఇచ్చారు. అంతేగాని దొంగ స్నేహితుల్లా గొప్ప శబ్దముతో ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు తండ్రి. నిజంగా ఈ సంఘంలో ఉన్న పిల్లలు తమకున్న దానిలో నుంచి మాత్రమే కాకుండా తమ లేమిలో కూడా విస్తారంగా ఇవ్వగలిగిన ఎంతో దాతృత్వం కలిగిన వాళ్ళు తండ్రి. ఇచ్చిన ప్రతి కుమారుని కుమార్తెను వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళందరినీ కాపాడండి.
రోగాలతో ఎంతోమంది బాధపడుతున్నారు, ప్రాణాపాయాల్లో ఎంతోమంది ఉన్నారు తండ్రి. నీ పని చేసిన నీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కసారి వాళ్ళ పట్ల జాలి చూపించండి, దయ చూపించండి, వాళ్ళని ఆదుకోవలసిందిగా వేడుకొనుచున్నాను తండ్రి. విన్న మాటలు కేవలం మా చెవులలో మాత్రమే చచ్చకుండా మా హృదయాంతరాలలోనికి వెళ్ళి తండ్రి, మీకు ఇష్టులేని పిల్లలుగా మా క్రియలలో మేము జీవించులాగున మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.